చాణక్యుడు స్నేహం గురించి, స్త్రీల గురించి అనేక సందర్భాల్లో వివరించాడు. స్త్రీ విషయంలో, స్నేహం విషయంలో ప్రతి మగవాడు తప్పక తెలుసుకోవలసిన విషయాల గురించి ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ లో చూద్దాం. ఒక అద్దం ఒక మనిషి ముఖాన్ని ప్రతిబింబించినట్లుగా అతని స్నేహితుల ఎంపికలో అతని వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. ఎప్పుడు పరిచయం, స్నేహం పెంపొందించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక విధంగా అతని స్నేహితుడు అతని అంతర్గత భావాలు, ఊహలకి బాహ్య రూపాలు. ఎప్పుడు తెలివి తక్కువ దద్దమ్మలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మామూలు వ్యక్తిగా ప్రవర్తించలేరు. వాళ్ళు తెగ మాట్లాడతారు, అది కూడా అర్థం పర్థం లేకుండా ఉంటుంది. తెలివైన వ్యక్తి తెలివి తక్కువ దద్దమ్మతో స్నేహం చేయకుండా జాగ్రత్త పడతాడు. అతన్ని దగ్గరికి రానియకుండా చూస్తాడు. ఏ వ్యక్తి అయినా తన స్నేహితుడి కుటుంబానికి చెందిన స్త్రీతో సంపర్కం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే అలాంటి వ్యక్తిని భ్రష్టు పట్టిన వ్యక్తిగా పరిగణించవచ్చు. ఒక స్నేహితుడి నిజాయితీని ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడే కనిపెట్టవచ్చు. ఎవరింట్లోనైనా సంతోషంలో మునిగి తేలుతున్నంత వరకు అతన్ని అంటి పెట్టుకునే ఉంటారు అందరూ. కాని నిజమైన స్నేహితుడు మాత్రం తన స్నేహితుడు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా అతనికి అండగానే ఉంటాడు. పెళ్లి చేసుకునే ముందు ఒక పురుషుడు 1-4 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే త్వరపడి తీసుకున్న నిర్ణయాలు అతని జీవితాన్ని శాశ్వతంగా పాడు చేయవచ్చు. అతను ఎప్పుడు సంఘంలో తమ సమ ఉజ్జీలైన కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయికి అందం లేకపోయినా మంచి వంశానికి చెందినదైతే ఆమెని పెళ్లి చేసుకోవడానికి తటపటాయించకూడదు. ఎందుకంటే అందం అనేది కేవలం శరీరానికి సంబంధించినది. కాని ఒక అమ్మాయికి కళ్ళు చెదిరే అందమున్నా హేయమైన కుటుంబానికి చెందినదైతే ఆమెని తన భార్యగా స్వీకరించకూడదు. ఒక స్త్రీ పురుషుని కన్నా చాలా సుకుమారంగా ఉంటుంది. కాని ఒక స్త్రీకి పురుషుని కన్నా 4 రెట్లు విచ్చలవిడితనం ఉంటుంది. ఆమెకి పురుషుని కన్నా 6 రెట్లు ధైర్యం, 8 రెట్లు కోరిక ఉంటుంది. ఒక అల్ప గుణం గల స్త్రీ, నిరంతర వాచలత్వం ఉన్న స్త్రీ తక్కిన వారి హావభావాల మీదే ఎక్కువ దృష్టి నిలిపి తక్కిన వారి గురించే నిరంతరం తలబోస్తూ తన భర్తకి కట్టుబడి ఉండలేదు. ఆమె తక్కిన పురుషులతో రతి క్రీడలు జరిపే అవకాశముంది. ఒక స్త్రీ వయసు పైబడుతున్నా కూడా తను తన వయసు కన్నా చిన్నదానినేనన్న భ్రమని పట్టుకు ప్రాకులాడుతుంది. వీలున్నంత ఆకర్షణీయంగా కనబడటానికి ప్రయత్నం చేస్తుంది. తన యవ్వనాన్ని వీలున్నంత కాలం పొడిగించడానికి అనువుగా. ఫ్రెండ్స్, స్త్రీ గురించి, స్నేహం గురించి చాణక్యుడు చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికీ చాలా మంది ఒప్పుకునే సత్యాలు. ఇటువంటి విషయాలు మరిన్ని ముందు వీడియోల్లోనూ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.